శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. చాంద్రమానం ప్రకారం నవంబర్ నెలలో కన్యారాశి వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ దేవీ దేవతలను ఆరాధిస్తే సమస్యల నుంచి బయటపడచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కన్యారాశి వాళ్ళకి నెల ప్రారంభంలో గ్రహసంచారం అనుకూలంగా ఉంది. అన్ని రకాలుగా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఉత్తమమైనటువంటి ఫలితాలే కలుగుతాయి. వారు ఏదనుకుంటే అది జరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా కూడా చాలా బాగా నిలదొక్కుంటారు. శాంతంతో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నీ పరిష్కరించుకుంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం జరుగుతారు. కొత్త కొత్త ప్రణాళికలతో కొత్త కొత్త కార్యక్రమాలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ మాటకు కూడా బంధువర్గంలో మిత్రులలో విలువ గౌరవం పెరుగుతుంది. సమాజంలో కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది. శత్రువుల మీద మీ ఆధిక్యత పెరుగుతుంది. ఎలాంటి శత్రువులు ఉన్నా సరే వాళ్ళందరూ కూడా మిత్రులుగా మారిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మాసం గడిచే కొద్దీ కూడా కష్టానికి తగిన ఫలితాలు తప్పకుండా మీ సొంతం అవుతాయి. మీ మీ రంగాల్లో ముందు చూపుతో వ్యవహరించి ఆటంకాలను ధైర్యంగా ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే కీలకమైన వ్యవహారాల్లో మాత్రం, కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం తొందరపాటు వద్దు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు 1 to 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో సభ్యులందరిలో కూడా ఆనందాన్ని నింపుతుంది. ఆరోగ్యం బాగా సహకరిస్తుంది. అయితే శారీరక శ్రమ పెరుగుతుంది. శ్రమను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ప్రశాంత చిత్తంతో నిర్మలమైన మనస్సుతో వ్యవహరిస్తే మాత్రం అంతా శుభప్రదంగానే జరుగుతుంది. మొత్తం మీద నెలలు పరిశీలించినట్లయితే నవంబర్ నెలలో నూతన నిర్మాణాలు బాగా కలిసొస్తూ ఉంటాయి. విద్యార్థులు ఎవరైనా సరే బాగా శ్రమ చేసి పోటీ పరీక్షల్లో అద్భుతంగా రాణించడానికి, విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే నరాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు, ఉదరం కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కొద్దిగా కనిపిస్తున్నాయి. ఈ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యార్థులు ఉన్నత చదువు కోసం చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. మొత్తం మీద మాసం అనుకూలించాలంటే మాత్రం కన్యారాశి వాళ్ళు శివారాధన చేయాలి. దారిద్ర్య దహన శివస్తోత్రం చదువుకుంటూ ఉండాలి. అలాగే కార్తీక మాసం కాబట్టి ప్రదోష సమయంలో శివాలయ ప్రాంగణానికి వెళ్ళి అక్కడ దీపాన్ని వెలిగించటం, శివాలయంలో దీపదానం చేయటం ద్వారా చాలా వరకు సమస్యల నుంచి బయటపడి ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతి నెలలో మీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.